ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పట్టాంచెరు పట్టణ పరిధిలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు నిరసన జరిపారు. కోల్కతా ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య నిపుణులకు, ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే సురక్షితమైన వాతావరణంలో పనిచేయడం కష్టమవుతోందని ఆమె తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే దేశంలో వైద్యుల కొరత తీరుతోందన్నారు. ఇక ఆసుపత్రిలో 36 గంటలు పనిచేసిన అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్య అని అన్నారు. ఇక ఇలాంటి ఘటన మరొక మారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ కోరారు. అందరు మహిళా సంఘాలు కూడా దీనికి స్పందించాలని కోరుతున్నాము. ఉద్యోగ సంఘాలు, టీచర్స్ సంఘాలు, మిగతా రెవెన్యూ సంఘాల్లో ఉన్న మహిళా అందరూ దీన్ని స్పందించి దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము. మాకు వాళ్ళ సపోర్ట్ కావాలి. ఏ మహిళకు సరి ఇట్లాంటి అన్యాయం ఇంకా ప్రపంచంలో ఇంకెప్పుడు ఎవరు చేసినా చాలా భయపడాలి. వాళ్ళకి కఠినాతి కఠినంగా శిక్షించి ఇంకా మహిళ అంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే భయంకరంగా వాళ్ళ ఆలోచన మార్పు రావాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలి. ఇంటి నుంచి అడుగు పెడితే ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళకి ఎటువంటి సంఘటన జరగవద్దు ఫ్యూచర్లో. ప్రతి మహిళకు గౌరవం ఇచ్చు, ప్రతి అడుగడుగున వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. మహిళను ఏ చేసినా కఠినంగా శిక్షిస్తారనే భయం వాళ్ళకి కలగాలని ఈ ఘటనతో గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి ఎవరైతే ఈ కఠినమైన కార్యక్రమానికి పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించి ముందు జరిగే ఏదన్నా మహిళను ఏదన్నా మాట అన్నా కూడా చాలా శిక్ష కఠినమైన శిక్ష జరుగుతుందని వాళ్ళకి భయం కలగాలని గవర్నమెంట్ శిక్షణ కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. మిగతా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రెవెన్యూ సంఘాలు, టీచర్ సంఘాలు అందరూ ఏరియా హాస్పిటల్ పటాన్చెరు నుంచి ఆర్ఎంఓని డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ అందరూ ధర్నా చేయడానికి ఒక 5 నిమిషాలు మాత్రమే ఎందుకు కేటాయిస్తున్నామంటే, 9వ తారీఖున మమైత దేవ్నాథ్ అనే పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అమానుషంగా రేప్ చేయబడి మర్డర్ చేయబడింది. దాని గురించి ఈరోజు లేడీస్కి ఎక్కడైనా వర్క్ చేయాలన్న భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో శోకం మిగులుతుంది. సో ఇది ఇప్పుడు మనం ఒక మహిళగా మనం దీన్ని తీసుకోవాలి కానీ ఒక డాక్టర్కి జరిగింది కాబట్టి డాక్టర్లే పోరాడాలనేది లేదు. మహిళగా అందరి బాధ్యత ఉంది సంఘంలో కాబట్టి అందరూ ఏకమై ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకోగలిగితే ముందు కూడా మహిళలు రక్షణగా ఎక్కడ అది హాస్పిటల్ అనే కాదు ఏ ఆఫీస్లో అయినా కూడా వాళ్ళకి సేఫ్టీగా వర్క్ చేసే ఇది సదుపాయాన్ని గవర్నమెంట్ కలిగించాలని చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం మేము కూడా లేడీస్ కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోగలరు కానీ ఎంతవరకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వకుండా అట్లా చేస్తే కన్నా చాలా కష్టమవుతుంది. అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్, అది ఏకే ఘర్ అనే హాస్పిటల్, ఆకే ఘర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అంత పెద్ద హాస్పిటల్లోనే సేఫ్టీ లేదంటే ఇంకా చిన్న చిన్న వాటిల్లో ఏముంటుందని అందరూ భయపడుతున్నారు. కాబట్టి చెప్పండి, ఇమీడియట్గా అంటే ఇది డిలే అయ్యేసరికి అది డినైడ్ అయిపోతుంది కానీ డిజాల్వ్ అయిపోతుంది ప్రాబ్లము. మరి గవర్నమెంట్ అక్కడ కోల్కతా గవర్నమెంట్ ఏమి డెసిషన్ తీసుకుంటుందో మాకు తెలియట్లేదు. ఇది మన నేషనల్ మొత్తం మన భారతదేశం మొత్తం స్పందించాల్సిన టైం ఇది. కాబట్టి ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయంగా భావించి అందరూ ముందుకు రావాలని అందరినీ కోరుతున్నాం.